ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తి మోనీ బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చి ఎంతో చక్కనైన గోరింటాకు బ్లాగ్. సో నేనైతే గోరింటాకు చాలా చాట్లు వెతికా దొరకలేదు. సో నాకు అలా అయితే యూట్యూబ్ ఫ్రెండే ఇచ్చారు. సో ఎవరంటే వాయిస్ ఆఫ్ మహా అక్క, మీకు తెలిసిన వాళ్ళే. ఈ వీడియో చూసే కొంత మందికి తెలుస్తుంది వాయిస్ ఆఫ్ మహా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి, వాయిస్ ఆఫ్ మహాది. సో ఆ అక్క నాకు హెల్ప్ చేశారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు ఇచ్చారనమాట. సో చూపిస్తాను మీకు ఇప్పుడు. అసలు ఎంత ఉందో కదా ఆకు, సూపర్ వాయిస్, సూపర్ స్మెల్ వస్తుంది, సూపర్గా పండుతుంది అనుకుంటా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే. చక్కగా గోరింటాకు పెట్టేసుకుంటాను. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు గోరింటాకు పెట్టుకునేది. బట్ నేను చిన్నప్పటి నుంచి ఒక చెట్టు దగ్గర తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అక్కడి నుంచి మేము మారిపోయాం, హౌస్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. సో అందుకే నేను వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. నాకు మహా అక్క ఇచ్చారు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ మహా అక్క నాకు ఇచ్చినందుకు, హెల్ప్ చేసినందుకు. అండ్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గోరింటాకు నేను తిని శుభ్రం చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఎవరికైనా మంచిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. డోంట్ మిస్ మై వీడియోస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం గోరింటాకు అనేది శుభ్రం చేసేసుకుంటున్నాను. నీట్గా దాంట్లో ఉండే పుల్లలు అవన్నీ తీసేసుకుంటున్నాను. కొమ్మలు కొన్ని కొన్ని ఉన్నాయి. సో వాటిని మొత్తం శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నా గోరింటాకు అనేది. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఒకవేళ ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి బక్రీద్, అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం గోరింటాకు అనేది శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకున్నా. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది ఆకు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని రుబ్బుకుంటాము, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గోరింటాకు రెడీ అయిపోయింది. సో టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గోరింటాకు పెట్టుకొని వ్లాగ్ వీడియో అనేది తీసేసుకుందాం. సో చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే ఆసమ్. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అసలు ఆషాఢం వస్తే గోరింటాకు మట్టికి కంపల్సరీ ఉండాలి. సో గోరింటాకు ఈసారి కూడా రెడీ అయిపోయింది. అండ్ నా చేతులు కూడా వెయిటింగ్ చేస్తున్నాయి. సో గోరింటాకు వ్లాగ్లోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను నా చేతికి గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా చాలా చల్ల చల్లగా ఉంది. గోరింటాకు పెట్టుకునేటప్పుడు భలే ఉంటుంది కదా, అదొక ఫీలింగ్. ఇట్స్ సో ఆసమ్. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూస్తూ.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా గోరింటాకు పెట్టేసుకున్నాం. అది మా అక్క చెయ్య, ఇది నా చెయ్య. సో ఇద్దరం పెట్టుకున్నాము గోరింటాకు. అండ్ ఫైనల్గా నా చెయ్యి చూస్తున్నారు కదా, ఫుల్గా మొత్తం పెట్టేసుకున్నా. చాలా బాగుంది, ఐఎమ్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూసారు కదా ఫుల్గా స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ లెగ్స్ చూసుకుంటే ఇలా మొత్తం ఊడిపోయి మధ్యలో మొత్తం మధ్యలో పెట్టుకున్న గోరింటాకు అంతా ఊడిపోయింది. అండ్ వేళ్ళదైతే మొత్తం నేల కంటిచ్చేసాను చూసుకోకుండా. అండ్ ఇదైతే నా సెకండ్ హ్యాండ్. అండ్ ఇప్పుడు నేను రెండింటిని వాష్ చేసి చూస్తే చూసారా అసలు ఎంత బాగా పండిందో కదా ఎర్రగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఈ బ్లాగ్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎవరు నా వీడియోస్ మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ డోంట్ మిస్ మై వీడియోస్. బాయ్ ఆల్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వస్తాను.